ప్రకాశం జిల్లా కందుకూరి ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాలు మున్సిపాలిటీకి 4,25,000 రూపాయలు విలువ కలిగిన 20 టన్నుల బ్లీచింగ్ కు ఎమ్మెల్యే మారుగుంట మహిదరెడ్డి ఆధ్వర్యంలో సరఫరా చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కరోనాపై విధించిన నిబంధనలు తోచా తప్పకుండా పాటించాలని మన చేతుల్లోనే మన ప్రాణాలు ఉన్నాయని అన్నారు. మనం ఈ బ్లీచింగ్ తెప్పించేవటం జరిగింది. వాటికి ఆ రోజు మనకి దాతలందరూ సహకరించి మనకి భూరి విరాళాలు ఇవ్వబట్టి మనం ఆ కరోనా ఒకటిలో నుంచి మొదటి దశలో నుంచి ఆ రోజు మనందరం సక్సెస్ఫుల్ గా కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ శ్రమించిన దాని వల్ల మనం బయటపడటం జరిగింది. మరి ఊహించుకుండా ఇప్పుడు రెండో దశ కరోనా మళ్ళీ మొదలైంది. ఈ రెండో దశలో మన కి గ్రామాల్లో కూడా ఇది వేగవంతంగా విస్తరిస్తుంది కాబట్టి ఈ బ్లీచింగ్ చేయించాలి అని మన ఎంపీడీ వాళ్ళందరూ అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఈ కోరిన వెంటనే మనం ఈ బ్లీచింగ్ తెప్పేటం జరిగింది. 20 టన్నుల బ్లీచింగ్ తెప్పేటం జరిగింది. ఇది 4,25,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ తో కూడా కలిపి దీని యొక్క మొత్తం ఖర్చు. దీనికి 2,10,000 రూపాయలు తన వంతు సహాయంగా ఈ రోజు మన జెడ్పీటీసీ అభ్యర్థి వలేటి వారి పాలెం శ్రీ హరిబాబు గారు ముందుకు వచ్చి ఆ మొత్తాన్ని వారు ఇవ్వటం జరిగింది. ఇది మంచి పరిణామం. ఇది ఒక మంచి ఆపద సమయంలో మన వంతు సహాయ సహకారాలను సాటి మనిషిగా తోటి వారికి అందించాలన్న కరోనా కట్టడిలో మనం గతం కన్నా మిన్నగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత వచ్చింది. ఇప్పుడు ఈ తప్ప మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది, వేగంగా విస్తరిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సహకరించి మాస్కులు ధరించే కార్యక్రమం మాకేదో ఫైన్ వేస్తారనేది కాదు, మనం మాస్కు ధరించాలని జ్ఞాపకం చేసే కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని చెప్పి అందరికీ మరొకసారి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి బ్లీచింగ్ అనేది మరి రెండో విడత కూడా అవసరం ఉంటుందనేది అంటే ఇది చాలదు ఇంకా కావాలని చెప్పి మండలాల్లోంచి అన్ని మండలాల్లోంచి గ్రామ పంచాయతీల్లో అక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ ద్వారా ఎంత కావాలనేది వివరాలు సేకరించుకున్న తర్వాత అధికారులు సుమారు 55 టన్నులు మనకు అవసరమని చెప్పి తేల్చడం జరిగింది. దీనిని మళ్ళీ రెండో విడతను కూడా ఇది మనం ఉపయోగించుకునే లోపల మరి ఒక వారం రోజుల లోపలనే ఈ రెండో విడత కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇది ప్రధానులైన ప్రజల యొక్క సహాయ సహకారాలు ఇప్పటిగా ఉండాలని చెప్పి మంచి కార్యక్రమాలకి ఈ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మొట్టమొదటి సహాయ కార్యక్రమాల కన్నా కూడా ఈ యొక్క ఆర్థిక సహాయ కార్యక్రమాల కన్నా కూడా ఈ సామాజిక స్పృహతోటి ఈ కరోనాని నివారించే దాంట్లో భాగస్వాములైతే చాలని చెప్పి నా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.